ఖర్చులు తగ్గించుకోవడానికి బ్యాంకులు కొత్త పద్ధతులు ఫాలో అవుతున్నాయి. ఓవైపు కస్టమర్స్ ను అట్రాక్ట్ చేస్తూనే వారికి మరింత దగ్గర ఎందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు కస్టమర్స్ కోసం టెక్నాలజీతో ఏటీఎం సెంటర్స్ ఏర్పాటు చేసిన బ్యాంకులు ఇప్పుడు చిన్న చిన్న కిరాణా షాప్ లో కూడా దుకాణాలు పెట్టేందుకు రెడీ అయ్యారు. బ్యాంకులు కస్టమర్స్ ను ఆకర్షించేందుకు కలిసి వచ్చే ఏ అంశాన్ని వదులుకోవటం లేదు. ఏటీఎం కేంద్రాలకు బ్యాంకులు కల్పించే భద్రత, సిసి కెమెరాలు, ఎయిర్ కండిషనర్స్ ఏర్పాటు చేయడంతో బ్యాంకుల నిర్వహణ ఖర్చులు తడిసి మోపిడవుతున్నాయి. దీంతో పెరిగిపోతున్న ఖర్చులు తగ్గించుకునేందుకు రీసెంట్ గా బ్యాంకులు కస్టమర్స్ విత్డ్రాస్ పై లిమిట్ విధించి ఖర్చు నుంచి కాస్త ఉపశమనం పొందాయి. ఇదే పద్ధతిలో ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ప్రజలకు మరింత దగ్గరగా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే రోజులో కనీసం 150 నుంచి 200 వరకు విత్డ్రా చేసే కస్టమర్స్ కోసం చిన్న చిన్న దుకాణాల్లో ఏటీఎం సెంటర్స్ ను ఓపెన్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇతర బ్యాంకుల ఖాతాదారులు తమ ఏటీఎం సెంటర్స్ లో క్యాష్ విత్డ్రా చేసేందుకు కలిసి వచ్చే ప్రతి అంశాన్ని యూజ్ చేసుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కాస్త రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఏటీఎం సెంటర్స్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి ఐసిఐసిఐ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్. కిరాణా షాప్స్ లో ఏర్పాటు చేసే ఏటీఎంలకు దుకాణదారులు కూడా పెట్టుబడి పెట్టి ప్రతి లావాదేవీ నుంచి 8 రూపాయల వరకు లాభం వచ్చే ఛాన్స్ ఉండటంతో ఇప్పుడు రిటైల్ ఏటీఎం విధానంపై కసరత్తు చేస్తున్నాయి.